ఏటా పత్తి మిరప వరి మొక్కజొన్న వంటి పంటలు సాగు చేయడం ఆశించిన దిగుబడి రాక బాధపడటం ఆ రైతుకు పరిపాటిగా మారింది. తన తండ్రి కష్టాన్ని చూసిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాధారణ పంటలకు భిన్నంగా పండ్ల తోటల పెంపకంపై దృష్టి సారించాడు. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు యువ రైతు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన గురిజాల శంకర్ రెడ్డి, కోమల దంపతులు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ ఇటు స్వగ్రామంలో తమ వ్యవసాయ భూమిలో డ్రాగన్ ఫ్రూట్ పంటను సాగు చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. శంకర్ రెడ్డి, కోమల దంపతులు కరోనా సమయంలో వర్క్ ఫ్రం హోం చేయగా ఖాళీ సమయంలో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం కరీంనగర్ జిల్లాలోని రామడుగు, గుంటూరు, అనంతపూర్, నల్గొండ పట్టణాల్లో పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేసే విధానం, పాటించాల్సిన జాగ్రత్తలను తెలుసుకున్నారు. తనకున్న 5 ఎకరాల్లో 1.20 గుంటల భూమిని డ్రాగన్ ఫ్రూట్ సాగు కోసం కేటాయించారు. కరోనా టైంలో నా కొన్ని పరిస్థితుల దృష్ట్యా నా జాబ్ అనేది పోవడం జరిగింది. అప్పుడు నేను మనకు ఇంకొక అవకాశం ఏదైనా ఉండాలి, ఇంకొకటి ఏదైనా చూజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను మాకున్న వ్యవసాయ భూమి, మాకు 8 ఎకరాలు వ్యవసాయ భూమి ఉంది. మా నాన్నగారు వ్యవసాయం చేస్తూ ఉంటారు, సాంప్రదాయ పద్ధతులు వ్యవసాయం చేస్తూ ఉంటారు. సో నేను ఆ టైంలో ఇది చూజ్ చేసుకోవడం, ఎందుకంటే కరోనా టైంలో అందరూ హెల్త్ కాన్షియస్ అయిపోయారు అనమాట. ఆరోగ్యం గురించి ఆలోచన చేస్తూ ఉండి అందరూ ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవాలనే ఉద్దేశంతో, హెల్దీ ఫుడ్ తీసుకోవాలనే ఉద్దేశంతో అందరూ చాలా ప్రయత్నాలు చేశారు. ఆ టైంలో నేను ఈ డ్రాగన్ ఫ్రూట్ ఫామ్ అనేది పెట్టడం జరిగింది. 9 నెలల్లోనే నేను దీన్ని డెవలప్ చేసుకొని దీన్ని ఫ్రూటింగ్ అనేది తీయడం జరిగింది. దీన్ని మేము మళ్ళీ నేను హైదరాబాద్ వెళ్ళి నేను నా భార్య ఇద్దరము ప్రైవేట్ కంపెనీస్లో సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తూ ఉంటాము. సో మేము వారాంతంలో లేకపోతే నెలకు 2-3 సార్లు వచ్చి ఇక్కడ మేము వ్యవసాయం చూసుకుంటూ ఈ ఫామ్ చూసుకుంటూ ఉంటాము. మాకున్న అక్కడ ఒత్తిడులు అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఇందులో కలిసి తిరుగుతూ ఉన్నదని పనిచేసినా కూడా మాకు ఒక స్ట్రెస్ బస్టర్లా అనిపిస్తూ ఉంటుంది. సో మేము దీన్ని మేము ఇంకా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాము. ఇప్పుడు మేము ఫస్ట్ ఇయర్ మాకు ఒక 5 క్వింటాలు దిగుబడి వచ్చింది. 5 క్వింటాలు దిగుబడి అంటే మేము కేజీకి 200 చొప్పున అమ్మినాము. కేజీ 200 అంటే మనకు 1 లక్ష రూపాయల ఆదాయం వచ్చింది. 2 ఏళ్ల క్రితం కరీంనగర్ జిల్లా రామడుగుకు చెందిన ద్యావ రామచంద్రారెడ్డి అనే రైతు వద్ద నుండి 9,000 డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు కొనుగోలు చేశాడు. ఒక్కో మొక్కకు 30 రూపాయల చొప్పున చెల్లించాడు. అలాగే గుజరాత్ నుంచి మరో 100 మొక్కలు దిగుమతి చేసుకున్నాడు. ఇలా సేకరించిన మొక్కలను తన భూమిలో 10x7 సైజులో నాటించాడు. హైదరాబాద్ సమీపంలోని షామీర్పేటకు చెందిన కూలీలతో 760 గుంతలు తవ్వించి ఒక గుంతలో 4 మొక్కలు, మొత్తం 3,040 మొక్కలకు పోల్స్ ఏర్పాటు చేసి డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు నాటించాడు. మొక్కల పెంపకానికి కేవలం సేంద్రియ ఎరువును మాత్రమే వినియోగించాడు. సో ఈ సంవత్సరం అనేది మనకు నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది ఈ సంవత్సరం నాకు వస్తుందని నేను అనుకుంటున్నాను. నేను ఒక 7 లక్షల వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాను దీనికి. అంటే ప్రతిదీ పోల్స్ కానీ, రింగ్స్ కానీ, మొక్కలు కానీ, చుట్టూ వేసిన ఫెన్సింగ్తో సహా మ్యాన్ పవరు, వర్మి కంపోస్ట్, ఎరువులు అన్నీ కలిపి నేను ఒక 7 లక్షల 50 వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది. సో నాకు ఫస్ట్ ఇయర్ 1 లక్ష వచ్చింది. ఈ ఇయర్ నాకు ఈ ఇయర్ మొత్తం ఇన్వెస్ట్మెంట్ వస్తుందని నేను ఆశ వ్యక్తం చేస్తున్నాను. ఇది 2 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశాను. దీన్ని స్టార్ట్ చేసే ముందు నేను సంగారెడ్డి, గుంటూరు, అనంతపూరు, సంగారెడ్డిలో డాక్టర్ శ్రీనివాసరావు గారి ఫామ్ ఉంది, ఆ ఫామ్ దగ్గరికి నేను వెళ్ళాను. నైట్ కూడా లైట్ వేసి ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాడు అనమాట. దాన్ని నేను ఒక న్యూస్ పేపర్లో చదివి వారిని సంప్రదించి వాళ్ళ తోటకి వెళ్ళడం జరిగింది. వాళ్ళ తోట ఆయన ఒక పెద్ద వ్యవసాయ క్షేత్రంలో పెద్ద ఎత్తున చేస్తున్నాడు. సో వారి సహాయ సహకారాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మన లోకల్లో దేవ రామచంద్రారెడ్డి అని రామడ మండలం, ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన దగ్గరికి మా నాన్నగారిని కూడా తీసుకెళ్ళాను. ఆయన ప్రతిదీ మొత్తం ఎలా చేయాలి, ఎట్లా చేయాలి అనేది ప్రతిదీ మాకు గైడెన్స్ ఇచ్చాడు. ఎకరాన్నర వ్యవసాయ భూమిలో డ్రాగన్ ఫ్రూట్ సాగు కోసం ఇప్పటి వరకు సుమారు 7.50 లక్షల పెట్టుబడి పెట్టినట్టు రైతు శంకర్ రెడ్డి చెబుతున్నాడు. మొక్కలు నాటిన 9 నెలలకే పంట చేతికొచ్చిందని, ఒక్కో కాయ సుమారుగా 400 నుంచి 600 గ్రాముల వరకు ఉందని వివరించారు. మొదటి పంట చేతికి రాగా సుమారు 1 లక్ష రూపాయల లాభం వచ్చినట్లు వెల్లడించారు. పంట అమ్ముకునేందుకు ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదని కొనుగోలుదారులు హైదరాబాద్, గోదావరిఖని, జమ్మికుంట, కరీంనగర్, పెద్దపల్లి పట్టణాల నుండి లక్ష్మీపురం గ్రామానికి వస్తారని తెలియజేశారు. సగటున డ్రాగన్ ఫ్రూట్కు కిలోకి ధర 200 రూపాయలకు అమ్ముతున్నట్లు తెలిపారు. సో ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఈ డ్రాగన్ ఫ్రూట్ హెల్త్ పరంగా అందరికీ ఇప్పుడు యూజ్ అవుతుంది. సో అందరూ హెల్త్ కాన్షియస్ అవుతున్నారు. సో దానికి అలా కూడా మనకి వర్కౌట్ అవుతుంది అనేసి మేము ఇది చూస్ చేసుకున్నాము.
ఇంకా ఈ 1 ఇయర్ గ్యాప్లోనే మేము ఓన్గానే బ్రాంచెస్ తీసుకొచ్చుకున్నాము, నర్సరీ డెవలప్ చేసుకున్నాము, ఈ ప్లాంటేషన్ అన్నీ మేమే అప్పుడు కరోనా టైంలో మేమే చేసుకున్నాము. సో బ్రాంచెస్ ఈ పోల్ హైట్కి వచ్చే వరకు మేము ఇక్కడే ఉన్నాము. తర్వాత ఇంకా ఆఫీసెస్ కాల్ చేశాక మేము బ్యాక్ వెళ్ళిపోయాము. అప్పుడప్పుడు మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ వస్తూ చూస్తూ ఉంటాము. మిగతా టైంలో మా మామయ్య మెయింటైన్ చేస్తూ ఉంటారు ఈ ఫామ్ని. ఇంకా మాకు కూడా ఇది రిలాక్సేషన్గా స్ట్రెస్ బస్టర్ లాగా ఉంటుంది. అప్పుడప్పుడు అటు సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఎట్లా అందరికి తెలుసు ఉంటుంది కదా. సో రైతులు ఎల్లప్పుడూ సాధారణ పంటలపై కాకుండా మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పంటలు సాగు చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఆ దిశగా రైతులు దృష్టి సారించి అధిక దిగుబడి సాధించాలని ఆశిద్దాం.